క్షమించాను ఇట్లా అంటున్నాను, ఒక బాధ కలిగి చెప్తాను మాట. నేను నేను మొన్న వైజాగ్ పోయినండి, నేను భగవంతుని అంతా యజ్ఞ ఆధారాలు చేస్తాను, ఇవ్వని నష్టం లేదు కదా దాంట్లో. నరేంద్ర మోడీ అంటే కూడా నీకేం అనుమానం వస్తే నీకు తీర్థం పెడతామని చెప్పింది, నీకేం పోతుందని నాకు అర్థం కాదు. ఎవరు నేను ఇతరులకు నష్టం కలిగించా కదా, నా సొంత డబ్బులతో నా ఖర్చుని నాకు విశ్వాసం ఉంది కాబట్టి చేస్తాను. నేను చేసి మంచిగా అయితే మరి చెల్లిగా అవుతుంది, ఏం నష్టం అవుతుంది. నేను అక్కడ పాప మా శారదాపీఠం స్వామీజీ వచ్చి నాతో యాగం చేయించిపోయారు, మీరు తప్పకుండా గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత రండి పీఠానికి ఒకసారి దర్శించుకోండి అని చెప్పారు. అయితే దానిలో కూడా విషయం ఉంది, వచ్చిగానే పోలేను నేను, వీలలేక ఫోన్ కట్ల నేను. నేను చేసింది రాజశ్యామల యాగం, ఆ రాజశ్యామల అమ్మవారి మందిరం ఎక్కర్లేదు, ఒక వైజాగ్లా ఆ పీఠంలోనే ఉంది, మీరు ఎక్కడ ఉండవు, రేర్ ఉంటుంది. మీరు అదే యాగం చేసినారు కాబట్టి మీరు అమ్మవారి దర్శనం రాండి అని స్వామీజీ చెప్పారు. నేను భువనేశ్వర్ ఎక్కడనే పోతున్నాను, భువనేశ్వర్ స్వామీజీకి ఫోన్ చేసి మరి ఇట్లా పోతున్నాం, మరి ఉదయం తమ దగ్గరికి వచ్చి అనొచ్చి పోతా అంటే ఇక్కడనే అన్నం పెడతాం, అన్నం కూడా ఇక్కడ భోజనం చేసుకోండి, మీరు దర్శనం చేసుకోని చెప్తాను. దాని సందర్భంగా పోయినండి, నాకు వేరే ఉద్దేశం లేదు, నేను పోయింది ఆ పద్ధతి వల్ల ట్రాన్జిట్లో పోయినా ఎన్ని రూట్లు. వేలాది మంది ప్రామిస్ చెప్తాను, నేనే సర్ప్రైజ్ అయ్యాను. నా ఎంబడి మా సుభాష్ రెడ్డి ఉన్నారు, మా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళు నాకు పెద్ద సర్ప్రైజ్. అనేక వేల మంది ఎయిర్పోర్ట్లు, ఆ 18-19 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి ఆ స్వామి ఆశ్రమం వరకు. నేను పోతుంటే బిల్డింగ్ల మీద బాల్కనీల నుంచి ఆ పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ఎక్కడో అక్కడనే దివాడలో మీకు ఎక్కి కేరింతల కోట్లు వెళ్ళి పెట్టుకుంటారు కదా, 100,000 మంది మొత్తం 19 కిలోమీటర్ల పొడవు. ఆడ కొంతమంది బాండ్లో ఇంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఆ ఫ్లెక్సిల్ బయనాలు కట్టారు, ఆశ్రమంకా 2-3 వేల మంది వచ్చారు. మీరు కూడా చూసుంటారు టీవీలలో వచ్చారు కాబట్టి జనం వస్తే ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాం, దండం పెడతాం, ప్రతివారం గ్రీట్ చేస్తాం, చేసినాం మళ్ళీ స్వామి అన్నం పెట్టి తిన్నాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం. ఈ బాకా పేపర్లు ఏం రాస్తాయండి, మీరు చూసినట్టుగా వార్తలు, నేను భువనేశ్వర్లో చూసిన ఒక బాకా పేపర్ ఏమో వైకాపా వాళ్ళు అడవుడు చేసిన ఉన్నారు, ఇంకో బాకా పేపర్ ఏమో విలమ వాళ్ళ అడవుడు చేసిన ఉన్నారు. ఇది నీతా విలమలు దమ్మని అక్కడ విలమలు ప్రజలు గారా అండి, వాళ్ళ ఆంధ్ర ప్రజలు గారా, వాళ్ళు దమ్మని స్వాగతం చెప్పకూడదా, ఇంత కుట్రనా ఇంత కక్షనా. నేను అడిగిన అక్కడ ఏమా, నేను వస్తే గింత వెళ్ళకని చెప్తే ప్రజలంటే వీళ్ళు మావులు, వాళ్ళు చెప్పిండ్రు సార్ మీరు చంద్రబాబు నాయుడిని మొన్న పొల్లు పొల్లు వచ్చినది వీళ్ళని సంతోషం ఉన్నారేడా, నిజమా నాయన నిజం సార్, మా దగ్గర ఘోరం కూడిస్తాం, తెలంగాణలో దారుణాది దారుణమైన ఓటమే మా దగ్గర నాంది ప్రస్తావన, మా దగ్గర ఆడదాపు 4 సీట్లు ఎక్కువ వచ్చే పెద్ద బాకాలు ఊరు, మీరు మంచిగా తండ్రి పంపించండి సార్ అని చెప్పారు. ప్రజల్లో కనబడే ఉత్సాహం అసలు సంగతి అది, దానికి వీళ్ళు చేసే వక్రీకరణ ఏంటండి, బాకాలు చేసే వక్రీకరణ ఇవి, ఇది ఇవి ఇట్లాంటి నాయకుడు ఈ ఈ ప్రచారాల మీద, ఈ డొల్ల ప్రచారాల మీద అల్లి బతికిన ఇన్ని రోజులు బిడ్డ ఇప్పుడు తరగదు, రిటర్న్ గిఫ్ట్ రాబోతుంది, జాగ్రత్త. అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటుంది, ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో ఈసారి చంద్రబాబు నాయుడు ఓటమి తప్పదు, దారుణాది దారుణం కూడిపోతారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయంకరంగా తిరస్కరిస్తారు. ఆ ప్రజలు పడుతుంది.